ఆపండి ప్లీజ్, టికెట్ల కేటాయింపు ప్రకటన ఆపండి అంటూ మహాకూటమి అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయట. వడివడిగా ఎన్నికల బరిలోకి దిగిపోదామనుకుంటే ఇదేంటని కూటమి పెద్దలు కూడా తలలు గోక్కుంటున్నారట. అసలు విషయం ఏంటంటే పండగల సీజన్ రావడమే. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మహాకూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో కూడా దాదాపు డిసైడ్ చేసేశారు. జాబితా కూడా అంతర్గతంగా చెప్పేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం అనుకునేలోపే అభ్యర్థులు కొంచెం ఆగండని వేడుకుంటున్నారట. ఎన్నికలంటే కార్యకర్తలను, నాయకులను జాగ్రత్తగా చూసుకోవాలి. హడావుడి చేసేవారిని పక్కన పెట్టుకొని మంచి చెడలు చూసుకోవాలి. మందు విందు డబ్బులకు కొదవ లేకుండా ఎముక లేని చేయిలాగా ఖర్చు చేస్తుండాలి. ఆ లెక్కన ఖర్చు కోట్లు దాటిపోతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో నవంబర్లో కథ ముగించేద్దామనుకున్న టీఆర్ఎస్ నేతలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చి డిసెంబర్కు ఎన్నికలను జరిపింది. అభ్యర్థుల్ని కూడా ప్రకటించేయడంతో వారు పడుతున్న అవస్థలు చూసి నోరెళ్ళ పెడుతున్నారు మహాకూటమి నేతలు. గత వినాయక చవితికే కార్యకర్తల తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయ్యాం. ఇప్పుడు సంక్రాంతి, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వరుసగా ఉండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని మదన పడిపోతున్నారంట కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు. పోటీ చేసేది మేమే కానీ కొంచెం టైం తీసుకొని ప్రకటన చేయాలని కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. ఈ సరికొత్త ప్రతిపాదనతో ఏం చేయాలో తెలియక పీసీసీ పెద్దలు పునరాలోచనలో పడ్డారట. టికెట్ ప్రస్తావన చేద్దామంటే వద్దంటున్న నేతల తీరుకు షాక్కు గురవుతున్నారు.